ఇకపోతే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి వార్తలు, వ్యాఖ్యలు. ఆయన అందరం పీకే అని పిలుస్తాం. పీకే అంటే మనం పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఏదేదో మనకు సంబంధించిన మనుషులు అనుకుంటున్నారు. పీకే అనేది ఇంటర్నేషనల్ కోడ్లో పాకిస్తాన్కి పీకే అని పిలుస్తారు. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్లో ఇచ్చినటువంటి కోడ్. మరి దాన్ని బట్టి ఈయన ప్రభావితం అయ్యారో, లేకపోతే ఎక్కడ ఓట్లు రావని భయపడేటువంటి వ్యాఖ్యలు చేశారని నేనైతే అనుకోను. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి చివాట్లు పడ్డాయో, ఆయన మరొక కొత్త, ఎందుకంటే హీరో శివాజీ చిన్న స్థాయి హీరో, పైగా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేసి కొత్త బ్రహ్మం గారిలాగా అవతారం ఎత్తి ఆయన మాటలు ఎవరూ పట్టించుకోవట్లా. అందుకే పెద్ద హీరో చేత ఇలా చెప్పించాలని మరి నాయుడు గారు ఏమన్నా ప్రోద్బలం చేశారా? ఇది పవన్ కళ్యాణ్ గారే దీనిపైన వివరణిస్తే బాగుంటుంది. ఎందుకంటే మొదట్లో పెదబాబుని చిన్నబాబుని తీవ్ర విమర్శలు చేసినటువంటి సినిమా హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పీకే గారు ఈ మధ్య అటువంటి వ్యాఖ్యలు చేయటం లేదు. మరి ఏదన్నా ఒప్పందం కుదిరిందా? తప్పులేదు, మీరు చేసుకోవచ్చు. ఇటువంటి రాజకీయ ఒప్పందాలకి ఎవరూ అడ్డు చెప్పలేరు. కాకపోతే మీరు ఈ రోజున చేసిన వ్యాఖ్యలు దీనికి, వీటికి డైలాగ్ రైటర్, ఈ స్క్రిప్ట్ రైటర్, దీని ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని పాకిస్తాన్ తీవ్రంగా వాడుకుంటోంది. అక్కడ పత్రికల్లో రాసుకున్నారు, అక్కడి నాయకులు వీరి గురించి మాట్లాడుతున్నారు. సో మరి నిన్నేదో వివరణ ఇవ్వటానికి ప్రయత్నించారు వారి పార్టీ తరఫున. ఆయన ఈ వ్యాఖ్యలు నేను పొరపాటున చేశానని చెప్తే దీన్ని ఇంతటితో ముగించవచ్చు. కానీ ఆయన నాకెవరో చెప్పారు అన్నట్టుగానే చెప్పారు. మరి మీకెవరో చెప్తే ఆ వ్యక్తి పేరు చెప్పండి. ఇప్పుడేదో పత్రికల్లో విన్నాను, ఏదో అంతర్జాతీయ పత్రికలు మీరు చదువుతారనుకుంటా దానిలోనే వచ్చింది అని చెప్తున్నారు. కానీ మీరు సభలో చెప్పింది అలా లేదే. 2 సంవత్సరాల క్రితమే నాకే ఎవరో చెప్పారు అన్నట్టుగా ఉంది. కావాలంటే వారు చెప్పిన ఆ 2 మినిట్ క్లిప్ని వినిపిస్తాను. సో కాబట్టి దయచేసి రాజకీయాల్లోకి జాతీయ భద్రతని లాగే పని మీరు చేస్తున్నారు. మేమెక్కడా కూడా దీన్ని ఏ ఓటు బ్యాంకుకి ఆపాదించలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు వినిపిస్తే, ఆయన కొన్ని వర్గాలను ఉద్దేశించి, మీకు దేశం అందరికీ దేశభక్తి ఉంది లేదని మేము అనలేదే. మీరెందుకు వారిని రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా ఓటు బ్యాంక్ రాజకీయ